హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆల్జబ్రిక్కి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ అనేది నేర్చుకోబోతున్నాం సో ఈ కీ పాయింట్స్ నేర్చుకుంటే మనం ఈ ఆల్జబ్రిక్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం సో ఇందులో ఫస్ట్ వన్ మనకు ఆల్జిబ్రిక్ టర్మ్స్ కమా న్యూమరిక్ టర్మ్స్ దీన్నే తెలుగులో మనం బీజియ పదం లేదా నెక్స్ట్ సంఖ్యా పదం అని అంటాం సో లేట కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ప్లస్ నైన్ సో ఈ టూ ఎక్స్ ప్లస్ నైన్ అనే ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ ఈజ్ మల్టీప్లైడ్ బై టూ అండ్ యాడెడ్ టు నైన్ ఎక్స్ అనేది రెండు చేత గుణించబడి తొమ్మిదికి యాడ్ చేయబడింది సో ఇది మనము టర్మ్స్లో చెప్పాలంటే సో ఇక్కడ మనకు టూ ఎక్స్ అనేది ఒక టర్మ్ నైన్ అనేది ఒక టర్మ్ టూ ఎక్స్ అనేది ఒక పదం అదేవిధంగా తొమ్మిది అనేది ఒక పదం అంటే ఇక్కడ టూ టర్మ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ వేరియబుల్ ఉంది కదా ఎక్స్ సో ఎక్స్తో కూడినటువంటి టర్మ్ని మనం ఆల్జబ్రిక్ టర్మ్ అని అంటాం దీన్ని తెలుగులో మనం బీజియ పదం అని అంటాం సో ఏదైనా కాన్స్టాంట్ మనకు వేరియబుల్ని కలిగి ఉండాలన్నమాట ఎక్స్ వై ఏ బీసీడీ ఇలా కలిగి ఉంటే దాన్ని మనం ఆల్జబ్రిక్ టర్మ్ బీజియ పదం అని అంటాం సో ఇక్కడ కాన్స్టాంట్ నెంబర్లు ఉన్నాయి కదా స్థిర సంఖ్య వీటిని మనం పదం అని అంటాం వీటిని సంఖ్య పదం అని అంటాం అండ్ నెక్స్ట్ పాయింట్ వెన్ వి మల్టీప్లై ఎక్స్ విత్ ఎక్స్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ని ఎక్స్తో గురించినప్పుడు వాటి యొక్క లబ్ధాన్ని మనం ఈ విధంగా రాస్తాం ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా ఫోర్ మల్టీప్లై విత్ ఫోర్ సో ఫోర్ని ఫోర్తో మల్టీప్లై చేసినప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాస్తామన్నమాట ఫోర్ స్క్వేర్ అని సో ఇక్కడ ఫోర్ ఉంది కదా కిందది సో దీన్ని మనం బేస్ అని అంటారు తెలుగులో భూమి అని అంటారు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా దీన్ని ఘాతం అని అంటారు ఇంగ్లీష్లో మనకు ఎక్స్పోనెంట్ అంటారు లేదా ఇండెక్స్ అని కూడా అంటారు ఓకే సో ఇక్కడ కూడా అంతే మనం ఎక్స్ని ఇక్కడ బేస్ భూమి అంటాము టూ ఉంది కదా దీన్ని ఘాతం లేదా ఎక్స్పోనెంట్ అని అంటాం నెక్స్ట్ వన్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్ తెలుగులో మనం సజాతి పదాలు మరియు విజాతి అని అంటాం లైక్ టర్మ్స్ అంటే సజాతి పదాలు అన్లైక్ టర్మ్స్ అంటే విజాతి పదాలు సో లైక్ టర్మ్స్ అంటే లైక్ టర్మ్స్ ఆర్ టర్మ్స్ విచ్ కంటైన్ ద సేమ్ వేరియబుల్ సేమ్ వేరియబుల్ విత్ ది సేమ్ ఎక్స్పోనెంట్స్ సమాన ఘాతాంకాలతో కూడి ఒకే చరరాశులను కలిగి ఉన్న పదాలను సజాతి పదాలు అని అంటారు సో ఈ సజాతి పదాలకు ఆపోజిట్ విజాతి పదాలు లైక్ ఆపోజిట్ అన్లైక్ సో ఇప్పుడు లైక్ టర్మ్స్ సజాతి పదానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫైవ్ ఎక్స్ అండ్ ఎయిట్ ఎక్స్ ఇప్పుడు చూడండి మనకు లైక్ టర్మ్స్ అంటే ఏమి సజాతి పదాలు అంటే ది సేమ్ వేరియబుల్ సో ఈ ఫైవ్ ఎక్స్ అనేది మనకు ఒక టర్మ్ ఎయిట్ ఎక్స్ అనేది ఒక టర్మ్ సో ఇదొక పదం ఇదొక పదం సో టూ టర్మ్స్ కూడా సేమ్ వేరియబుల్ కలిగి ఉండాలి ఇది ఎక్స్ని కలిగి ఉంది చూడండి ఇది కూడా ఎక్స్నే కలిగి ఉంది ఓకే అండ్ నెక్స్ట్ సేమ్ ఎక్స్పోనెంట్స్ అంటే వీటి యొక్క ఘాతం అనేది సేమ్ ఉండాలి ఇక్కడ ఏం లేదంటే ఘాతం వన్ ఉందని అర్థం సో ఇక్కడ ఏం లేదంటే వన్ సో ఈక్వల్ ఘాతం ఉన్నాడు సో ఈ విధంగా సేమ్ వేరియబుల్ కలిగి ఉండి అదేవిధంగా సేమ్ ఎక్స్పోనెంట్ సమాన చరరాశిని అదేవిధంగా సమాన ఘాతాన్ని కలిగి ఉంటే వాటిని మనము లైక్ టర్మ్స్ తెలుగులో సజాతి పదాలు అని అంటారు దీనికి ఆపోజిట్ అన్ లైక్ టర్మ్స్ విజాతి పదాలు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దానికి విజాతి సంబంధించి త్రీ ఎక్స్ వై స్క్వేర్ అండ్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై సో ఇందులో చూడండి వేరియబుల్స్ ఎక్స్ వై ఇందులో వేరియబుల్స్ కూడా ఎక్స్ వై బట్ ఇక్కడ ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఎక్స్ యొక్క ఘాతం అనేది వన్ ఉంది ఇక్కడ ఇక్కడేమో టూ ఉంది సో కాబట్టి దిస్ టూ టర్మ్స్ ఆర్ అన్లైక్ టర్మ్స్ విజాతి పదాలు అవుతాయి అండ్ నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ దీన్ని తెలుగులో మనం గుణకం అని అంటాం ఎగ్జాంపుల్ తీసుకుందాం నైన్ ఎక్స్ వై నైన్ ఎక్స్ వై సో ఇక్కడ నైన్ ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇక్కడ ఈ నైన్ ఎక్స్ వైలో నైన్ అనేది ఎక్స్ వై యొక్క కోఎఫిషియంట్ అనేది అవుతుంది అనమాట అదేవిధంగా ఎక్స్ ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ నైన్ వై సో ఏ టర్మ్ అయితే మనం తీసుకుంటున్నామో ఇక్కడ అది కోఏప్షియన్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ టర్మ్ ఇక్కడ రాయాలి సో నైన్ ఎక్స్ వైలో మనం ఇక్కడ నైన్ కోఏప్షియన్ తీసుకున్నప్పుడు ఏమో రష్యమతుంది అంటే ఎక్స్ వైకి కోఎఫిషియంట్ నైన్ ఇక్కడ ఎక్స్ని తీసుకున్నాం కోఎఫిషియంట్ అంటే నైన్ వైకి కోఎప్షియంటు ఎక్స్ అదేవిధంగా వైని తీసుకున్నాం అనుకో కోఎఫిషియంట్ ఆఫ్ నైన్ ఎక్స్ వైజ్ ఈక్వస్ట్ ఏమవుతుంది నైన్ ఎక్స్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనకు నైన్ అనేది మనకు గుణకం అవుతుంది ఓకే న్యూమరికల్ కోఎఫిషియంట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వై ఉన్నాయి కదా ఇవి వేరియబుల్ కోఎఫిషియెంట్స్ అవుతాయి వేరియబుల్నే మనము లిటరల్ అని కూడా అంటారు లిటరల్ కోఎఫిషియంట్ లేదా వేరియల్ కోఎఫిషియంట్ అని వేరియబుల్ కోఎఫిషియంట్ అని అంటాం ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెషన్స్ దీన్ని తెలుగులో సమాసములు అని అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ సింగల్ టర్మ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ కనెక్టెడ్ బై ది సింబల్స్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ లేక మైనస్ గుర్తులచే కలపబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికనే సమాసము అని అంటారు ఎగ్జాంపుల్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ వై సో ఇది మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇది ఒక సమాసం ఓకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏమంటే నోట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సో మనం మల్టిప్లికేషన్ డివిజన్ని వేరువేరుగా చూపలేము అన్నమాట టర్మ్స్ని రెండు టూ టర్మ్స్ని తీసుకున్నా మల్టిఫికేషన్ డివిజన్లో మనం వేరువేరుగా చూపలేము ఎగ్జాంపుల్ చూడండి టూ ఎక్స్ ఇంటూ త్రీ వై అండ్ ఎక్స్ బై త్రీ వై సో ఇది మనము ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ అని ప్రత్యేకంగా చూపలేము ఎందుకంటే వీటిని మల్టిప్లై చేసిందంటే టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై సో ఒక టర్మ్గా చేంజ్ అయిపోతుంది అనమాట అంటే మనకు సమాసం ఎక్స్ప్రెషన్స్ రాయాలంటే ప్లస్ మైనస్ యూస్ చేసి మనం రాయాలన్నమాట సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మనం యూజ్ చేసి రాయలేం నెక్స్ట్ వన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే సంఖ్యా సమాసాలు ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజియా సమాసాలు సో న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇఫ్ ఎవరీ టర్మ్ ఆఫ్ యాన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాన్స్టాంట్ టర్మ్ దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఒక సమాసంలోని ప్రతి పదం కూడా స్థిరాంకం అయితే ఆ సమాసాన్నే మనము సంఖ్యా సమాసము అని అంటారు దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి వన్ ప్లస్ టూ మైనస్ నైన్ సో ఇందులో త్రీ టర్మ్స్ ఉన్నాయి వన్ టూ నైన్ మూడు పదాలు ఉన్నాయి ఒకటి రెండు తొమ్మిది సో ఈ మూడు కూడా మనకు ఇవి కాన్స్టాంట్లు స్థిర సంఖ్యలు అనమాట ఓకే అందుకు కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ ఈ సమాసాన్ని ఏమంటామంటే సంఖ్యా సమాసము అని అంటారు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ బీజియా సమాసం బీజియా సమాసం అంటే ఇఫ్ యాన్ ఎక్స్ప్రెషన్ యాజ్ అట్లీస్ట్ వన్ ఆల్జబ్రిక్ టర్మ్ దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఒక సమాసంలో ఒక పదమైన బీజియ పదం అయితే ఆ సమాసాన్ని బీజియ సమాసం అని అంటారు ఎగ్జాంపుల్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ అనేది మనకు బీజీ పదం ఆల్జబ్రిక్ టర్మ్ అనమాట ఎందుకంటే వేరియబుల్ని కలిగి ఉంది కాబట్టి ఇది మనకు కాన్స్టాంట్ టర్మ్ సో ఈ విధంగా అట్లీస్ట్ ఒక ఆల్జబ్రిక్ టర్మ్ ఒక బీజియ పదమైనా ఉం కలిగి ఉంటే దాన్ని మనం బీజియ సమాసం అని అంటాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్కి మనం ఫోర్ ప్లస్ ఫైవ్ ఓకే దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఫోర్ వై ప్లస్ త్రీ ఈ విధంగా ఓకే సో అట్లీస్ట్ వన్ వేరియబుల్ని కలిగినటువంటి ఆల్జిప్రిక్ టర్మ్ అంటే దాన్ని మనం ఆల్జిపిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఆల్జిప్రిక్ ఎక్స్ప్రెషన్ దీన్ని తెలుగులో బీజీయ సమాసాల రకాలు అని అంటారు ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ సో అందులో మనకు ఫస్ట్ వన్ మోనోమియల్ బీజీయ సమాసంలో మోనో మోనోమియల్ దీన్ని తెలుగులో ఏమంటారు అంటే ఏకపది అని అంటారు ఏకపది అని అంటారు సో మోనోమియల్ ఏకపది అంటే ఒకే ఒక పదం ఉండాలి ఓన్లీ వన్ టర్మ్ వన్ టర్మ్ను మాత్రమే కలిగి ఉంటే దాన్నే మనము మోనోమియల్ ఎక్స్ప్రెషన్ ఏకపది అని అంటాం అనమాట సో ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకుంటే ఎక్స్ సో ఇది ఒకే ఒక టర్మ్ కదా సో ఒకే ఒక పదమే ఉంది సో కాబట్టి మోనోమియల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సెవెన్ ఎక్స్ వై జడ్ ఇదంతా మనకు ఒక పదమే సో ఒక పదం ఉంటే దాన్ని ఏమంటారు మోనోమియల్ ఏకపది అని అంటారు నెక్స్ట్ వన్ బైనోమియల్ బైనోమియల్ అంటే తెలుగులో ద్విపది తెలుగులో ద్విపది అని అంటారు సో ఇక్కడ మనకు టూ అన్లైక్ టర్మ్స్ ఉండాలి టూ అన్లైక్ టర్మ్స్ రెండు విజాతి పదాలని కలిగి ఉన్నటువంటి సమాసాన్ని మనం ద్విపది సమాసం అని అంటామనమాట టూ అన్లైక్ టర్మ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇక్కడ ఫోర్ ఎక్స్ అనేది ఒక టర్మ్ ఏ అనేది ఒక టర్మ్ సో అంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవి రెండు వేరే వేరే టర్మ్స్ అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై ఇందులో కూడా అంటే ఎక్స్ స్క్వేర్ అనేది ఒక టర్మ్ టూ వై అనేది ఒక టర్మ్ సో ఈ విధంగా టూ టర్మ్స్ని కలిగి ఉంటే అది అన్లైక్ టర్మ్స్ని కలిగి ఉండాలి అంటే దాన్ని మనం బైనోమియల్ అని అంటాం తెలుగులో ద్విపది నెక్స్ట్ మనం ట్రైనోమియల్ దీన్ని తెలుగులో త్రిపది అని అంటారు ఇక్కడ మనకు త్రీ అన్లైక్ టర్మ్స్ ఉండాలి త్రీ అన్లైక్ టర్మ్స్ మూడు విజాతి పదాలు కలిగి ఉంటే దాన్ని త్రిపది అని అంటారు ఎగ్జాంపుల్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై ప్లస్ టూ ఇందులో చూడండి ఏఎక్స్ అనేది ఒక టర్మ్ ఫోర్ వై అనేది ఒకటారు టూ అనేది ఒకటారు టూ ఏమో ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఇక్కడ ఫోర్ ఏమో వై వేరియబుల్ని కలిగి ఉంది ఏ ఏమో ఎక్స్ వేరియబుల్ని కలిగి ఉంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అనమాట ఈ మూడు కూడా అన్లైక్ టర్మ్స్ సో ఈ విధంగా త్రీ అన్లైక్ ని కలిగి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని మనము ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్ అని అంటాం తెలుగులో త్రిపది అంటాం నెక్స్ట్ మల్టీనోమియల్ సో దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే బహుళ పది బహుళ పది సో ఇక్కడ మనకి ఏమంటే ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాన్ని కలిగి ఉండాలి మోర్ దెన్ వన్ అన్లైక్ టర్మ్ అంటే ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలను కలిగి ఉన్నటువంటి సమాసాన్ని మనం బహుళపది సమాసం అని అంటాం సో విచ్ ఎక్స్ప్రెషన్స్ హ్యావ్ మోర్ దాన్ వన్ అన్లైక్ టర్మ్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ మల్టీనోమియల్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దీనికి ఫోర్ ఎక్స్ స్క్వేర్

ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఇది మల్టీనోమియల్ అవుతుంది బట్ కానీ బైనోమియల్ కూడా మనం ఏం చెప్పుకున్నాం టూ టర్మ్ టూ అండ్ టర్మ్స్ ఉంటే అది బైనోమియల్ అవుతుందని చెప్పు ఓకే నెక్స్ట్ ఒకవేళ త్రీ టర్మ్స్ ఉన్నాయి అనుకో మోర్ దెన్ వన్ టర్మ్ కాబట్టి మల్టీనోమియల్ అంటే సో ఇక్కడ త్రీ టర్మ్ వచ్చిన మనం దాన్ని ఏమనచ్చు ట్రైనోమియల్ అనవచ్చా అంటే ఫైనల్గా మనం ఇక్కడ కంక్లూజన్ ఏమి ఇవ్వచ్చు అంటే బైనోమియల్ అండ్ ట్రైనోమియల్ కూడా మల్టీనోమియల్ అవుతాయి ఓకే ద్విపది కామ త్రిపదులు కూడా బహుళపది బీజియ సమాసాలు అవుతాయి బట్ మల్టీనోమియల్ అనేవి బైనోమియల్ అనేవి కాలేవు ఎందుకంటే మల్టీనోమియల్ ఒకవేళ త్రీ టర్మ్స్ కలిగి ఉందనుకో అది బైనోమియల్ అంటే కాదు ఎందుకంటే బైనోమియల్ అంటే టూ టర్మ్స్ మాత్రమే కలిగి ఉంటాయి బైనోమియల్ అనేది మల్టీనోమియల్ అవుతుంది ట్రైనోమియల్ అనేది కూడా మల్టీనోమియల్ అవుతుంది బట్ మల్టీనోమియల్ అనేది లో బైనోమియల్ కావచ్చు కాక పోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వన్ డిగ్రీ ఆఫ్ ఆల్జబ్రేక్ ఎక్స్ప్రెషన్స్ బీజీయ సమాసం యొక్క పరిమాణం సో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయము ముందుగా ఇంకో టూ టాపిక్స్ మనం నేర్చుకోవాలి అందులో ఫస్ట్ వన్ మనకు డిగ్రీ ఆఫ్ ఎ మోనోమియల్ ఏకపది పరిమాణం సో డిగ్రీ ఆఫ్ ఎ మోనోమియల్ అంటే ది సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్ ప్రజెంట్ ఇన్ ఏ మోనోమియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ టర్మ్ ఆర్ డిగ్రీ ఆఫ్ ది మోనోమియల్ ఒక పదంలోని చరరాశుల ఘాతాల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణం లేదా ఏకపది పరిమాణం అని అంటాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సెవెన్ ఎక్స్ స్క్వేర్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు చూడండి మనకు ఏమి డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటే ఏకపది పరిమాణం అంటే ఏమి సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ మొత్తము ఆ పదం యొక్క పరిమాణం అవుతుంది అనమాట ఇక్కడ మనకు వేరియబుల్ చూడండి ఎక్స్ దీని యొక్క ఎక్స్పోనెంట్ ఘాతం ఎంత రెండు కాబట్టి ఈ పదం యొక్క ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఆఫ్ మోనోమియా ఎంత అంటే టూ ఈ ఎక్కుపతి పరిమాణం ఎంత అంటే టూ ఒకవేళ మనకు ఈ విధంగా ఇచ్చాడనికో ఎగ్జాంపుల్ ఎయిట్ వై స్క్వేర్ జడ్ స్క్వేర్ అనుకో ఇప్పుడు చూడండి వై యొక్క ఎక్స్పోనెంట్ వై యొక్క ఘాతం ఎంత టూ అదేవిధంగా జెడ్ యొక్క ఎక్స్పోనెంట్ జడ్డీ యొక్క ఘాతం ఎంత టూ సో టూ ప్లస్ టూ ఫోర్ ఓకే అప్పుడు ఈ పదం యొక్క పరిమాణం ఎంత అంటే ఫోర్ డిగ్రీ ఆఫ్ మోనోమియల్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదే మనకు ఏకపది పరిమాణం అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ మనకు టర్మ్ ఏమై ఉండాలి సింగిల్ టర్మ్ అయి ఉండాలి ఎందుకంటే మోనోమియల్ కదా సో ఓన్లీ వన్ టర్మే కలిగి ఉండాలి ఒకవేళ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనకు ఎక్స్ వై జడ్ ఈ విధంగా తీసుకున్నాం మనకు దీని యొక్క పరిమాణం సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ టర్మ్ లేదా డిగ్రీ ఆఫ్ ది మొన్నీ ఎంత అంటే ఎక్స్కి ఏం లేదు వన్ వైకి ఏం లేన్ జెడ్కి ఏం లే అంటే వన్ ఉన్నట్టు అడుగుతాం సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇజీక్వల్స్ టు త్రీ సో ఈ పదం యొక్క పరిమాణం ఎంత అంటే త్రీ సో ఈ విధంగా వన్ టర్మ్ మాత్రమే కలిగి ఉన్నాడు ఏకపది పరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఇలా ఓకే నెక్స్ట్ వన్ డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ సో ఇప్పుడు మనం వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క డిగ్రీ అంటే పరిమాణం ఎలాగో ఫైండ్ అవుట్ చేసాం అదేవిధంగా కాన్స్టాంట్ మనం టర్మ్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో లెట్ హస్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫైవ్ సో ఫైవ్ అనేది మాకు కాన్స్టాంట్ స్థిర సంఖ్య కదా సో దీని యొక్క పరిమాణం ఎంత యాక్చువల్లీ మనము పరిమాణం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్ని బేస్ చేసుకొని చరరాశి యొక్క ఘాతాన్ని మనం బేస్ చేసుకొని చెప్తున్నాం దీ పదం యొక్క పరిమాణం ఎంత అని బట్ కానీ ఇప్పుడు కాన్స్టాంట్ స్థిర సంఖ్యకి ఎటువంటి వేరియబుల్ అనేది లేదు మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పరిమాణం అంటే సో మనకు ఒకటి తెలుసు ఘాతాంకాల్లో ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు వన్ అంటే ఏదైనా బేస్ ఏ నెంబర్ అయినా ఉంది బేస్ దాని యొక్క ఎక్స్పో దాని యొక్క ఘాతం సున్నా ఉంటే దాని విలువ వన్ అని అర్థం ఇప్పుడు మనం కాన్స్టంట్ నెంబర్ ఫైవ్ తీసుకున్నాం కదా నెక్స్ట్ ఎక్స్పోవర్ జీరో అనుకున్నాం అనుకో దీని విలువ ఎంత అవుతుంది వన్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ని మనం ఏం రాయచ్చు ఫైవ్ ఇంటూ వన్ అని రాయచ్చా ఏమన్నా దాని వాల్యూ చేంజ్ అవుతుందా అవ్వదు ఓకే సో ఫైవ్ ఇంటూ సో వన్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు పవర్ జీరో రాసుకోవచ్చా ఏం చాం వాల్యూ ఏం చేంజ్ కదా ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఇంటూ ఎక్స్ పవర్ జీరో అంటే ఎంత వన్ సో వన్ అని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైవ్ ఇంటూ వన్ చేసే వస్తుంది ఫైవ్ వస్తుంది వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ అవుతుంది సో దీన్ని మనం ఏం రాయొచ్చు ఫైవ్ ఎక్స్ పవర్ జీరో అని రాయచ్చు ఇప్పుడు చూడండి ఈ కాన్స్టాంట్ నెంబర్ ఫైవ్కి వేరియబుల్ ఏమి ఎక్స్ అనుకున్నాం సో దాని యొక్క డిగ్రీ ఎంత ఉంది మనకు ఐ మీన్ ఘాతం ఎక్స్పోనెంట్ ఎంత ఉంది జీరో కాబట్టి ప్రతి స్థిర సంఖ్య యొక్క పరిమాణం అనేది మనకు సున్నా ఓకే డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈజ్ జీరో ఏ కాన్స్టాంట్ టర్మ్ అయినా తీసుకో అది జీరో సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు చూద్దాం డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పరిమాణం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ది హైయెస్ట్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇందుకు ముందు మనం మోనోమియల్ ఓన్లీ ఒక పదానికి మాత్రమే పరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు బీజియ సమాసాన్ని ఒక ఎక్స్ప్రెషన్స్నే తీసుకున్నప్పుడు దానికి డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒక బీజీయ సమాసంలోని అన్ని పరిమాణాల అన్ని పదాల పరిమాణాలలో గరిష్టమైన దానిని ఆ బీజియ సమాస పరిమాణమని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి త్రీ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తీసుకున్నాం ఎక్స్ప్రెషన్ అంటే ఏం మనకు మోర్ దెన్ వన్ టర్మ్ ఉంటాయి సో ఒక ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ పదాలు ప్లస్ మైనస్ చేత యాడ్ చేసినటువంటి సమాసాన్ని మనం దాన్ని సమాసం అని అంటాం సో ఇప్పుడు త్రీ వై కదా సో ఈ పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది అంటే వైకి ఎక్స్పోనెంట్ ఎంత ఉన్నట్లు ఇక్కడ ఏం లేదంటే వన్ ఉందని అర్థం సో దీన్ని వన్ నెక్స్ట్ ఈ పదం ఉంది కదా సెకండ్ టర్మ్ దీని యొక్క పరిమాణం సో అంటే పరిమాణం అంటే మనం డిగ్రీ అంటే ఏం చేయాలి వేరియబుల్స్ ఉన్నాయి కదా వీటి యొక్క ఘాతాలని ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేయాలి సో దీన్ని చేస్తే మనం టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ సో ఈ పదం యొక్క పరిమాణం ఏమో వన్ వచ్చింది ఈ పదం యొక్క పరిమాణం ఏమో ఫోర్ వచ్చింది డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఇస్ వన్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఇస్ ఫోర్ సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ అయితే హయెస్ట్గా ఉంటుందో ఏ టర్మ్ దైతే హయెస్ట్ డిగ్రీ ఉంటుందో అదే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుందనమాట సో ఇక్కడ మనకు త్రీ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్ సారీ త్రీ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క డిగ్రీ ఎంత అంటే ఫోర్ ఓకే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నా ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ వై ప్లస్ వై సో ఈ సమాసం యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి దీని యొక్క పరిమాణం దీని యొక్క డిగ్రీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ వేరియబుల్ ఉంది దీని ఎక్స్పెనెంట్ ఎంత ఉంది టూ టూ నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకున్నాం మనకు ఇక్కడ ఏమి లేదు వన్ ఇక్కడ ఏం లేంటే వన్ సో వన్ ప్లస్ వన్ చేస్తే టూ అంటే సెకండ్ టర్మ్ యొక్క డిగ్రీ కూడా మనకి ఎంత వచ్చింది టూ నెక్స్ట్ తరుణ్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత వచ్చింది వైకేం లేంటే వన్ ఉందని అర్థం వన్ సో ఇక్కడ మనకు హైయెస్ట్ ఏది టూ ఓకే హయ్యెస్ట్కి వెళ్ళిన టూ కాబట్టి సో టూ ఒకవేళ ఏదన్నా త్రీ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జడ్ ఉంది అనుకుందాం మనకు అప్పుడు ఏమవుతుంది ఇది వన్ 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 సో ఇక్కడ త్రీ అవుతుంది అనమాట సో అప్పుడు దీన్ని ఎంత అవుతుందంటే త్రీ అవుతుంది ఓకే సో మనకు ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే మనం చేయాలి అంటే వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్ని యాడ్ చేసుకునేసి అది మనకు డిగ్రీ అని చెప్తాం ఒకవేళ ఎక్స్ప్రెషన్ సమాసం ఇచ్చినప్పుడు ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి పదం యొక్క పరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేసి అందులో హయెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఆ ఎక్స్ప్రెషన్ యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం సో ఇది ఫ్రెండ్స్ ఆల్జిబ్రిక్కి సంబంధించి మినిమం మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ పాయింట్స్ సో దీన్ని బేస్ చేసుకునే మనం సెవెంత్ క్లాస్లోని ఎక్ససైజ్ టూ టెన్త్ చాప్టర్లో మనం ఆర్జబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఎక్ససైజ్ టూ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్